స్త్రీ లేనిదే సృష్టి లేదు అలాంటి స్త్రీకి గౌరవం ఇవ్వకపోతే ఎట్లా అలాంటి ఒక చక్కని సన్ అలాంటి నిస్సహాయ పరిస్థితిలో చిక్కుకున్న మూడు వర్కింగ్ ముగ్గురు వర్కింగ్ ఉమెన్ కథ ఇది వాళ్ళు వెళ్ళి ఒక చోట చిక్కుకున్నప్పుడు వాళ్ళ మీద బ్లేమ్ పడితే వాళ్ళని ఆదా ఆదుకునే ఒక లాయర్ క్యారెక్టర్ చేయడం నిజంగా నాకు అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఆ ముగ్గురు అమ్మాయిలుగా అంజలి గారు అనన్య గారు నివేదిత థామస్ గారు చాలా అద్భుతంగా చేశారు చాలా అద్భుతంగా ఫెంటాస్ట్ బ్రిలియన్ పెర్ఫార్మెన్సెస్ చేశారు అన్ని సినిమాల్లోలాగా రెండు డైలాగులు చెప్పి కట్టను కాదు ఎంటైర్ సీన్ ఒక కోర్ట్ రూమ్ అంటే ఎంటైర్ సీను ఆరు కెమెరాలు పెట్టేసి ఒక నిజ జీవితంలో ఎలా వాదోపవాదాలు ఎలా జరిగితే అలా చేసాము ఇది కొంచెం నేను అన్ని అన్ని సినిమాల కంటే కొంచెం ఎక్కువగా కష్టపడ్డాను ఈ సినిమా ఎందుకంటే డైలాగులు నేర్చుకోవడానికి సినిమా వదిలేసి కూడా మీరు చెప్పిన ఇందాక అందరూ చెప్తున్న చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి కొంచెం డైలాగ్ చెప్తుంటే మొత్తం డైలాగులు రాక కొంచెం భయం వేసింది అందరూ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసిన సినిమా ముఖ్యంగా ప్రతివాదు లాయర్గా ప్రకాష్ రాజ్ గారు నటించడం చాలా వన్ని తెచ్చింది సినిమాకి అంటే ఎందుకు మన వేణుగారు ఎందుకు నందా పెట్టారంటే మనకి బద్రీలో ఉన్నది బాగుంటుంది అంటే నాకు ఫైన్ సంతోషం అనిపించింది అండ్ నిజంగా చెప్పాలంటే ప్రకాష్ రాజ్ గారు ఉండటం వల్ల నిజంగా ఒకసారి ఒక బలమైన నటుడు మనకు ఎదురుగా ఉంటే పెర్ఫార్మెన్స్ బెటర్ అవుతుంది అలాగా నా పెర్ఫార్మెన్స్ బాగుండాలి ఎన్ని ఏం చేయాలంటే దానికోసం కొన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి దిల్ రాజు గారు ప్రకాష్ రాజ్ గారిని తీసుకురావడం నిజంగా ఆయనకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే ప్రకాష్ రాజు గారికి నాకు కూడా మేము పొలిటికల్గా విభిన్నమైన దారుల్లో ఉండొచ్చామో కానీ సినిమా పరంగా వచ్చే మేమందరం ఒకటే మేము ఆ మధ్యన ఛానల్స్లో కూడా నేను ఏదన్నా మాట్లాడితే నాకేం ఇబ్బంది ఏమి ఉండదు అది ఆయన అభిప్రాయం నేను గౌరవిస్తాను కానీ సినిమా పరంగా వచ్చినప్పుడు మటుకు నాకు చాలా ఇష్టమైనటుడు ప్రకాష్ రాజు గారు చాలా ఇష్టమైనటు గొప్ప నటుడు సుస్వాగతం జల్సా తర్వాత నాకు ఈ సినిమా ద్వారా రావడం నిజంగా నాకు గుడుమ గుడుమశంకర్ లేరు కదా ఓకే బది బది సో నాకు చాలా అదృష్టంగా భావిస్తాను